22 వరకు స్కూళ్ళకి సెలవులు పొడిగిస్తే నష్టం ఏమైనా ఉందా? లేదా ప్రభుత్వ కార్యాలయాలకి 22వ తారీఖు సెలవిస్తే నష్టం ఏమైనా ఉందా? జగన్ ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే ముస్లింల ఓట్ల కోసం, దళితుల ఓట్ల కోసం, క్రైస్తవుల ఓట్ల కోసం రకరకాలైనటువంటి చేస్తూ హిందువుల ఓట్ల రావు అన్న లేదా హిందువుల ఓట్లు రొటీన్ ఎట్లాగూ మనకు వస్తాయి అన్నటువంటి ధైర్యంతో వదిలేస్తున్నారో ఆలోచించుకోవాలి. ఎందుకంటే 22వ తారీఖున అయోధ్య రామ మందిర ప్రతిష్టకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. పలు రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించున్నారు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మధ్యాహ్నం దాకా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఏంటి ప్రాబ్లం? 19వ తారీఖున అంబేద్కర్ విగ్రహావిష్కరణను దృష్టిలో పెట్టుకుని స్కూళ్ల బస్సులు అవసరమా, లేకపోతే కనుక ప్రతి ఊరు నుండి 1000 మందిని తీసుకురావాలంటే కనుక ఏర్పాట్ల కోసం అవసరమా? ఎట్లాగూ సెలవు ఇచ్చారు కదా. 21వ మళ్ళీ తెరుస్తున్నారు, అంటే 19వ తారీఖును చూసుకుని 20వ తారీఖు ఇళ్ళకి వెళ్ళేటట్టు చేసి 21కి ఓపెన్ చేస్తున్నారు. అదేదో 22కి దాకా ఇచ్చేస్తే సరిపోతుంది కదా. లేదా స్కూళ్ళ దగ్గరకు సంబంధించినటువంటి స్కూళ్ళల్లో పిల్లలకి ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఇట్లాగా అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభోత్సవం జరుగుతోంది కాబట్టి అని చెప్పి ఇస్తే ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? హిందువులకు సంబంధించి మామూలుగా అయితే కనుక మామూలు పండగలు వేరు, ఇది అయోధ్య రామ మందిర నిర్మాణం అన్నది 500 సంవత్సరాల తర్వాతన జరుగుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి కార్యక్రమం. ప్రపంచమంతా మన దేశం వైపు చూస్తున్నప్పుడు మన రాష్ట్రంలో హిందువుల కోసం ఆ మాత్రం చేయలేదా? జగన్ సర్కార్ ఆలోచించుకోవాల్సింది.